नमस्ते वेलकम टू हर प्रियास मीडिया बीजेपी लो ईटल राजेंदर प्रभावमेम लेदा आयन मातलनु यवरु विनडं लेदा अंटे राजकीय वर्गाल नुंची अवननी समाधानाले विनिपिस्तुन्नाई एन्निकल निर्वहणा कमिटी अध्यक्षुडिगा अधिष्ठानं ईटल राजेंदर कु कीलक पदवी इच्चिना पार्टी नायकुल्लो मात्रं आयन माटकु विलुव लेदनी तेलिसिंदे ताजागा माजी मंत्री चंद्रशेखर बीजेपी की राजीनामा चेयटमे अंदुकु निदर्शनमनी विश्लेषकुलु भाविस्तुन्नारु తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులు పార్టీలు మారుతున్నారు. దీంతో బీజేపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిపోయేలా కనిపించిన నాయకులకు బుజ్జగించే బాధ్యతను ఈటల తీసుకున్నారు. కానీ ఆయన మాటలను ఎవరూ వినడం లేదని తెలిసింది. బీజేపీ సీనియర్ నేత అయిన చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి మరీ పార్టీ మారొద్దని ఈటల చెప్పారని సమాచారం. కానీ చంద్రశేఖర్ రెడ్డి తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. బీజేపీలో చేరిన ఉద్యమకారులకు గౌరవం లేదని ఆరోపించి మరీ బయటకు వెళ్లిపోయిన ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. 1985 నుంచి 2008 వరకు వికారాబాద్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ 5 సార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. మరోవైపు ఇటీవలి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు విషయంలోనూ ఈటెల దౌత్యం పనిచేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పై కోపంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈ ఇద్దరు నేతలను ఈటెల కలిసి బీజేపీలోకి రప్పించే ప్రయత్నం చేశారు. కానీ పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరటంతో ఈటెలకు దెబ్బ పడిందని అంటున్నారు. ఇప్పుడు బీజేపీలో ఈటెలకు ఏం కలిసి రావడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.